మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రైతులు ఆరుగారం శ్రమించి పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా రాత్రి వీచిన గాలులకు చాలా చోట్ల వరి పంట నీళ్లకు ఒరగడం జరిగింది. రైతులు పంట పొలాల వద్ద కోసి 15 రోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యాన్ని కల్లాలు చేసుకుని ఎండపెట్టుకోవడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే ఈ అకాల వర్షాలకు వరిధాన్యం తడిసేవి కావని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేట మండలం మెదక్ జిల్లా నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో అకాల వర్షం పడి రైతులంతా మొత్తం వడ్లు తడిసి ఇబ్బంది, వడ్లు మొత్తం తడిసిపోయిన ధాన్యం దాని మద్దతు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్పందించి దాని ధర కల్పించాలని కోరుకుంటున్నాం. చాలా నష్టం జరిగింది. ఇప్పుడు వలల నీళ్లు వచ్చినాయి, కోసేవారి కూడా మొత్తం నీళ్లు అయిపోయినాయి. కోసేదానికి కూడా ఇప్పుడు 15-20 రోజుల దాకా వర్షాలు అవి కూడా మొత్తం కింద పడ్డాయి, అవి కూడా నష్టం జరిగింది. ఇట్లా ఈడ కల్లాలలో కూడా ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధరించి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను.